Hi all, welcome to my channel Manan Little World. Today my recipe is chicken biryani. Chusara, ento colorful ga, ento tasty ga unde biryani. Tappakunda meer andaru try cheyali. Deeniki kavalsindi ento chuddam. KG chicken teeskunanu, dantlo salt and karam taginanta add chesukunanu. Chilli paste vachesi 1.5 spoon add chesukunanu. Spicy takku tine vallu only 1 spoon add chesukonde saripothundi. పెరుగు వచ్చేసి ఒక కప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక లెమన్ హాఫ్ చెక్క తీసుకొని స్క్వీజ్ చేయండి. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక దీన్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ధనియాల పౌడర్. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుందాం. ఇది ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కస్ట్రీమ్ అయితే మీకు ఐడియా ఉంటుంటారు కదా, కషాయం అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి. బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ పుదీనా. పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ. బిర్యానీ ఫ్లేవర్ అంతా పుదీనాలోనే ఉంటుంది. అండ్ కొత్తిమీర కూడా ఒక పిడికడ వేసుకోండి. బిర్యానీ ఆకు 2 ఆకులు చిన్న చిన్న ముక్కలు చేసి యాడ్ చేశాను. నెక్స్ట్ సాజీరా కొద్దిగా వేసుకోండి. కొద్దిగా ఇవన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ మరాఠీ ముగ్గ, లవంగి ముగ్గ, కొద్దిగా మసాలా యాడ్ చేసుకుందాం. పక్కన పెట్టేద్దాం 30 మినిట్స్. ఈలోపు మనం రైస్ని సోక్ చేసుకుందాం. కేజీ రైస్ తీసుకున్నాను ఇక్కడ. కేజీ రైస్ నానబెట్టుకుందాం. 20 మినిట్స్ నానబెట్టిన తర్వాత స్టవ్ పైన వాటర్ పెట్టి బాయిల్ చేసుకుందాం. ఇందులో కూడా మసాలా సామాన్లన్నీ యాడ్ చేసుకుందాం. లవంగి మొగ్గ, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఎంత బాగా మరిగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ ఏంటంటే రైస్ పొడి పొడిగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ సాల్ట్ ఇందులో ఎలా యాడ్ చేసుకోవాలంటే ఉప్పగా ఉండాలన్నమాట. మనం టేస్ట్ చూస్తే వాటర్ ఉప్పగా, సముద్రం వాటర్లా ఉప్పగా ఉంటే అప్పుడు రైస్ కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది అన్నమాట. సో ఉప్పు వేసుకున్నాక మీరు టేస్ట్ చేసుకోండి, లేదంటే చప్పగా ఉంటుంది. వేసుకొని మంచిగా రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మరిగిద్దాం. ఇలా మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాం. రైస్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనం రైస్ బాయిల్ అయ్యేటప్పుడు పక్కనే ఉండాలి. రైస్ వేసుకున్న తర్వాత మాత్రం 4 to 5 మినిట్స్ హార్డ్లీ తీసుకుంటుంది. రైస్ కూడా ఎక్కువ ఓవర్ కుక్ అవ్వకూడదు. ఓవర్ కుక్ అయితే ఆ టెక్స్చర్ అనేది మనకి రాదు కరెక్ట్గా. రైస్ ఎలా ఉడికిందో లేదో తెలుస్తుందంటే మనం పట్టుకొని చూడాలన్నమాట. పట్టుకొని చూడగానే రైస్ 2 పీసెస్ అవుతుంది. 80% ఆఫ్ ద రైస్ మనం కుక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కర్రీకి పక్కన రెడీ చేసుకుందాం. రైస్ ఉడికేటప్పుడు కర్రీ కూడా ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఏదైతే మారినేట్ చేసామో ఆ చికెన్ కూడా యాడ్ చేసేసి మంచిగా అందులో ఉన్న వాటర్తోనే ఉడికిద్దాం. ఎక్స్ట్రా వాటర్ ఏది యాడ్ చేయదు. మంచిగా చికెన్ అంతా వేసేసి ఉడికినట్టు ఇందులో అన్నీ వేసేసాం. ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆనియన్స్ కూడా ఆప్షన్. అలా పక్కన ఏం చేస్తామంటే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ మనం రెడీ చేసుకుందాం. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. కాజు ఇక్కడ ఆప్షనల్, కావాలంటే కాజు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ లేయరింగ్కి, బిర్యానీ ఇప్పుడు దానికి లేయర్ వేస్తాం కదా, దానికి రెడీ చేసుకుంటున్నాను. ఈలోపు కొత్తిమీర, పుదీనా అండ్ ఒక నిమ్మకాయ తీసుకున్నాను. నెక్స్ట్ లెమన్ కలర్లోని ఫుడ్ కలర్ యాడ్ చేసి వాటర్ తీసుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టాను.
దమ్కి ఈరోపు లేయరింగ్ వేసుకుందాం. కొద్దిగా ఘీ అడుగున వేసాను చికెన్, దానిపైన రైస్ ఒక లేయర్. ఆ లేయర్ అయిపోయిన తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం, ఫుడ్ కలర్, ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే వేసుకున్నామో అవి ఒక లేయర్ వేసుకున్నాం. ఆ లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చికెన్ వేసుకొని మళ్ళీ రైస్. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలర్, నిమ్మరసం. ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్, కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, లేకపోయినా వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. మనం మండీలో తింటాం కదా, దగ్గర ఆ టేస్ట్ వస్తుంది మనకి బిర్యానీ. కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ కింద ఘీ వేసాను కాబట్టి. ఇప్పుడు దమ్ పెట్టేశాను. దమ్ పెట్టిన తర్వాత క్లోజ్గా ఆవిరి బయటికి పోకుండా మంచిగా ఒక మూత, ప్లెయిన్ మూత పెట్టుకొని దానిపైన బరువు పెట్టండి. 15 మినిట్స్ దమ్ పెట్టండి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, నెక్స్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. రైస్ ఎప్పుడైనా పక్క నుంచి తీసుకొని మనం సర్వ్ చేసుకోవాలి, అప్పుడు మంచిగా అంతా మిక్స్ అయ్యి వస్తుందన్నమాట. మసాలా అది రైస్ మిక్స్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంది బిర్యానీ, ట్రస్ట్ మీ. ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మీరు ట్రై చేయండి. దీన్ని మనం పెరుగు రైతాతో సర్వ్ చేసుకున్నా ఓకే, లేదంటే చికెన్ ఏదైనా సైడ్ డిష్తో తిన్నా సరే బాగుంటుంది. యాక్చువల్ ఉత్త బిర్యానీ చాలా 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 బాగుంది. నిజం చెప్పాలంటే పెరుగు కలిపితే ఇంకా దీని టేస్ట్ అనేది తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హోప్ యూ పీపుల్ లైక్ దిస్ రెసిపీ. థ్యాంక్ యూ.